దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మీకందరికీ ఈ దిన దీవెనలు, మీకు, మీ బిడ్డలకు, మీ గృహస్థులందరికీ దైవ దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్. మరొక దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనము వినడానికి అనుదిన మన్నాగా కూర్చుకోవడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన దివ్యమైన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము నేటి దిన ధ్యానము కొరకు దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనాలు చదువుతున్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, చదవబడిన వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇవదైకాల సమయాన్ని మీతో పంచుకుంటాను. నిండి దినాన 3 రకముల మనుషులను గురించి జ్ఞాపకం చేశాను. 1, ప్రకృతి సంబంధులని. 2, ఆత్మ సంబంధులు. 3, శరీర సంబంధులు. ఈ ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు ఇరువురు ఒకే చోట ఉండేవారు ఉంటారు. అంటే ఒకే చోట అంటే సంఘంలోనే ఉంటారు వారు. ప్రకృతి సంబంధులకు సంఘంతో సహవాసం ఉండదు. ఆత్మ సంబంధమైన విషయాలు కానీ వారు దాని విషయమై యోచించరు, దాని విషయమై ఏమాత్రము కూడా గ్రహించరు. వారు ప్రకృతి సంబంధి అయిన మనుషులు. అయితే సంఘము లోపల ఉన్నటువంటి వీరు ఎవరు అంటే, 2 రకాలుగా వారిని వర్గీకరించవచ్చు. వారు ఆత్మ సంబంధులైన మనుషులు, శరీర సంబంధులైన మనుషులని. శరీర సంబంధులైన మనుషులు, ఆత్మ సంబంధులైన మనుషులు అనే 2 వర్గములుగా వారిని వర్గీకరించవచ్చు. పౌలు ఈ కొరింథ సంఘంలో ఉన్నటువంటి వారితోనే మాట్లాడుతున్నారు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. అప్పట్లో అంటే ఆ కాలమున మీకు బలము చాలనందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మలను పెంచలేదు. మీకు అన్నం పెట్టలేదు, నేను పాలే పోశాను. ఈ పాలు పోశారంటే
పాలు సేవించే వాళ్ళు ఎక్కడున్నట్టు? సంఘంలోనే ఉన్నారు. పౌలు వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి వారికి భోజనం, పసిపిల్లలకు పెట్టే ఆహారం వేరు, పెద్దలకు పెట్టే ఆహారం వేరు. ఆహారం వడ్డించే స్థితిలో భక్తుడైన పౌలు ఉన్నారు. సంఘంలో ఈయన వారికి ఆహారం పెడదామని వస్తే ఆత్మ సంబంధులైన మనుషులనే అనుకున్నాడు అందరూ. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అలా లేరు, వీరు శరీర సంబంధులైన మనుషుల్లాగా ఉన్నారు అన్నాడు. శరీర సంబంధులైన మనుషులు, దేవుని బిడ్డలారా, శరీర సంబంధులైన మనుషులంటే ఏమిటో కాస్త ఈ దినాన మీకు తేటగా తెలియచేస్తాను. శరీర సంబంధులు, వీరు రక్షణ పొందినవారా, రక్షణ పొందనివారా? అంటే రక్షణ పొందినవారే. రక్షణ పొంది ఉన్నప్పటికీ కూడా వీరు ఎదుగుదల లేనటువంటి వారు, ఎదుగుదల లేనటువంటి వారు. ఎందుకు ఎదుగుదల లేదు వీరికి? వీరు బలమైన ఆహారాన్ని తీసుకునేవారు కారు. ఎన్నో సంగతులు ఈ శరీర సంబంధులు అన్న దగ్గర మనము ధ్యానం చేయొచ్చు, చెప్పుకోవచ్చు. అయితే ఓ సంగతి చెప్తాను, శరీర సంబంధుల్లో ప్రాముఖ్యంగా కనపడేటటువంటి ఓ లక్షణం అపోస్తలుడైన పౌలు ఇక్కడే మాట్లాడారు. కొరింథీయులకు రాసిన ఈ పత్రికలోనే 3వ అధ్యాయంలో 3వ వచనాన్ని చూడండి. మీరు బలహీనులై ఉన్నారు కారా అని చెప్పి, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషరీతిగా నడుచుకొనువారు కారా, నడుచుకొనువారు కారా. దేవుని బిడ్డారా, శరీర సంబంధులు అనగా ఎవరు? శరీర సంబంధులు అంటే వారు అసూయ చేత నింపబడినటువంటి వారు, కలహముతో నింపబడినటువంటి వారు. వీరికి కలహం అంటేనే బాగా ఇష్టం, కలహప్రియులు వీరు. రక్షణ పొందినవారే, రక్షణ పొందినవారే, కానీ కలహమును ఆపివేద్దాం, కలహము సమసిపోయేటట్టుగా మన ప్రయత్నం చేద్దామని యోచింపరు. వీరి యొక్క అంతరంగమంతా అసూయ చేత నింపబడి ఉంటుంది. వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా ఏమాత్రము ఇక తేడా కనపడదు, సంపూర్ణంగా అసూయ చేత నింపబడతారు వీళ్ళు. అసూయ, కలహము. ఎక్కడ కలహప్రియులై ఉంటారో ఆ కలహప్రియులు అందరూ శరీర సంబంధులని గమనించాలి, శరీర సంబంధులను గ్రహించాలి. అసూయ ఇది పైకి కనపడేది కాదు. అసూయ అనేది, నాలో అసూయ ఉన్నది అన్న సంగతి మీకు తెలియదు. ఎందుకు? అసూయను చూచే కన్ను లేదు. నా పై అపీరియన్స్, నేను పైకి కనపడేటటువంటి ఆ విధానమే మీకు తేటగా కనపడుతుంది తప్ప ఈ అసూయ అనేది ఈ లోపల ఉండేటటువంటి ఇది మనకు ఇతరులకు కనపడదు. మనలో ఉన్నటువంటి అసూయ ఇతరులకు కనపడదు. మరి అలాంటప్పుడు మరి ఎట్లా అంటే, ఇతరులకు కనబడినా కనపడకపోయినా నీకు గ్రహింపు లేదా? అసూయ ఉన్నదన్న సంగతి నీకు తెలియదా? తప్పక తెలుస్తుంది. ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల కానీ, ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదాన్ని కూడా సహించలేరు కొంతమంది. అతను ఆశీర్వాదం పొందారు, ఆమె దీవెన పొందింది అంటే తట్టుకోలేరు. అసూయ, అసూయ. ఇలాంటి అసూయ పరులు, శరీర సంబంధులు
కలహముతో ఉన్నటువంటి వారు, శరీర సంబంధులు. పౌలన్నారండి తేటగా, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునివారు కారా? మనుష్యరీతిగా నడుచుకునివారు, మనుషులను సంతోషపెట్టేవారు. శరీర సంబంధుల యొక్క మరొక లక్షణం ఏమిటంటే, మనుష్యరీతిగా మాట్లాడువారు, మనుషులను సంతోషపెట్టేవారు. ఆత్మ సంబంధమైన రీతిగా మాట్లాడేవారు, ఆత్మను సంతోషపరిచేవారు. మనుష్యరీతిగా మాట్లాడేవారు, మనుషులను సంతోషపెట్టేవాళ్ళు. ఈ శరీరానుసారుల యొక్క మరొక లక్షణము, వీరు మనుష్యులను సంతోషపెట్టేవారు. ఒకవేళ ఈ చర్యను బట్టి, ఈ పనిని బట్టి, ఈ క్రియను బట్టి, ఈ కార్యమును బట్టి ఒకవేళ దేవుని ఆత్మ దుఃఖపడుతుంది అన్న సంగతి తెలిసినప్పటికీ కూడా వీరు మనుషులనే సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇది శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారం ఈ రీతిగా ఉంటారు. కనుక ప్రేమైన వాళ్ళరా, శరీరానుసారులు అనగా ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా బలహీనులైన వారు, పాలే తాగేవారు, కలహప్రియులు, అసూయతో ఉన్నవారు, మనుష్యరీతిగా మాట్లాడేవారు, మనుషులను సంతోషపెట్టేవారు. ఈ లక్షణాలన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఉండేవి. శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్న విశ్వాసులు శరీర సంబంధులైన మనుషులుగా ఉండకూడదు అన్నది నేటి పాఠం. కనుక ఆత్మానుసారులై ఉండటానికి ప్రయాసపడదాం. ప్రభు మనకు తోడై నడిపించునుగాక. ఆమెన్. తండ్రి మీకు స్తోత్రం. ఈ సమయంలో మీరు ఇచ్చిన మాటకై వందనాలు. ఈ మాట మా తండ్రి మా హృదయంలో దీవెనకరంగా చేయండి, మాకు దీవెనకరంగా చేయమని, తద్వారా ఇతరులు దీవెన పొందుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. కృప సమృద్ధిగా మనకు తోడై ఆత్మానుసారులుగా మన చెక్కునుగాక.